విత్తన బంతులతో హరితవనాలు సృష్టిద్దామంటూ విశాఖకు చెందిన గ్రీన్ క్లైమేట్ సంస్థ ముందుకు రాగా మేము సైతం అంటూ మహావీర్ ఇంటర్నేషనల్ లేడీస్ ట్రస్ట్ నడుం బిగించి ఫాలో అయింది. 21% నుండి 23.5% ఆక్సిజన్ పెంచేందుకు నో ప్లాస్టిక్ డేని జయప్రదం చేయాలంటూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ముందుకు వచ్చారు. ఎకో వైజాగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. విత్తన బంతులతో హరితవనాలు సృష్టించడం వలనే పొందే ప్రయోజనాలను మహావీర్ ఇంటర్నేషనల్ లేడీస్ ట్రస్ట్ చైర్పర్సన్ సునీత వివరించారు. విశాఖ నగరంలోని తొట్లకొండ ప్రాంతంలోని తుప్పలు డొంకల్లో ఉన్న ప్రాంతంలో 70 రకాల విత్తనాలతో తయారు చేసిన 18,000 సీడ్ బాల్స్ మహావీర్ ఇంటర్నేషనల్ లేడీస్ క్లబ్ ట్రస్ట్ సభ్యులు విసిరారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఈ వేసవిలో అత్యధికంగా వేడిమి చూశాం, దీనిని నివారించేందుకు విస్తారంగా చెట్లు నాటుదామని, విత్తన బంతుల ద్వారా సామాజిక వర్గాలు పెంచుతామని పేర్కొన్నారు. వాతావరణంలో ప్రస్తుతం 21% ఆక్సిజన్ ఉందని, దానిని 23.5% పెంచుతామని, ఇందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ పూని కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. మహావీర్ ఇంటర్నేషనల్ లేడీస్ క్లబ్ చైర్పర్సన్ వి స్వప్న మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం తమ సంస్థ ఈ ఏడాది అధిక స్థాయిలో కృషి చేయడానికి నిర్ణయించిందన్నారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న వాతావరణ స్థితిగతులను పరిగణలోనికి తీసుకుని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఆమె కోరారు. సంస్థ కార్యదర్శి దివ్య లాల్వాణి, విశాఖ నగరాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు మనమంతా బాధ్యతగా కృషి చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ కపుల్స్ ప్రతినిధి సుధా, ఆకాంక్ష జైన్, అలాగే గ్రీన్ క్లైమేట్ టీమ్ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం, మహావీర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అట్లాగా ఇవన్నీ చిన్న చిన్న క్లిప్పులు, బటన్స్, ఎంత చెత్త అంటే ఈ ట్యాగ్స్ చూడండి, ఈ ట్యాగ్స్ బట్టలకి ఇలా పెట్టినప్పుడు వస్తాయి కొత్తవి సన్నవి, అవి మరీ డేంజరస్. ఇలా వచ్చిందంటే నేను మన పెర్ఫ్యూమ్స్, పౌడర్స్ స్టైల్ గా ఏం పెట్టుకుంటామో పక్కన నాకు ప్రతి దగ్గర ఒక బాటిల్ ఉంటుంది. ఆ బాటిల్ అంటే దానికి ఇచ్చే ఇది, దీనికి కూడా ప్రిఫరెన్స్ ఇస్తే ఆ బాటిల్లో వేసేస్తూ ఉంటాను అనమాట. ఇది ఇలా పడేసామనుకోండి, రీసైక్లింగ్ వెళ్ళిపోతుంది. రీసైక్లింగ్ వెళ్ళిపోవడం వల్ల మనం మళ్ళీ భూమికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటాం. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఒక నెంబర్ పెడతాను, మీ దగ్గర ఏ ప్లాస్టిక్ ఉన్నా సరే ఆ నెంబర్ ఫోన్ చేస్తే వాళ్ళు పిక్ చేసుకుంటారు. అపార్ట్మెంట్స్ ఉంటే వాళ్ళు అపార్ట్మెంట్స్. ఇది జాగ్రత్తగా వినండి, మన భావి తరాల కోసం ఎంతో మంచి ప్రాజెక్ట్ ఇవాళ మేము మహావీర్ ఇంటర్నేషనల్ నుంచి వచ్చి చేసాం. సీడ్స్ ఎన్నో రకాలు, కరక్కాయ, చింతపిక్క, అలాంటివన్నీ మన దేశీ అంటే పేడ కలిపి, ఈ మట్టి జింక మట్టి పేడ ఈ విత్తనాలు కలిపి బాల్ లాగా చేసి, అవి మనం ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది కాబట్టి ఇప్పుడు చాలా దగ్గర మేము విసరడానికి ఇవి సుధా గారు మాకు ఈ ఐడియా ఇచ్చారు. సో మేము ఈ విత్తనాలు వేస్తున్నాము. సో మీ అందరికీ ఒకటే ప్రార్థన, మీరు కూడా దయచేసి ఈ వర్షాకాలంలో ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు విత్తనాలు మీతో పాటు మీ కారులో కానీ మీ స్కూటర్లో కానీ ఉంచండి. మీకు ఎక్కడైనా అడవి ప్రాంతాల్లో కనిపిస్తే అక్కడ ఈ విత్తనాలు వెయ్యండి. మన భావితరానికి ఈ గ్రీనరీ, మనకి ఇప్పుడు ఉష్ణోగ్రత పెరిగిపోతుంది, దీనికోసం మనకి గ్రీనరీ ఎంతో అవసరం. సో ప్లీజ్ అందరికి దయచేసి చేతులేసి నమస్కారం చేసి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు ఇది మన బాధ్యతగా, మనం ఒక ఈ దేశానికి మనం భవిష్యత్తుని లేకపోతే మన వచ్చే పిల్లలకి కోసం ఇది చాలా మంచి ప్రాజెక్టు, మీరు దాన్ని ప్రతి ఒక్కరు పాటించాలి. మాలూమ్ పడతా హైనా క్యా క్యా కైసే కర్నా హై కైసే సబ్ జ్యాదా లోగోం కో మాలూమ్ నహీ యే కైసే కర్తా హై ఇస్కా యా ఫాయిదా హోతా హై సబ్ మాలూమ్ నహీ హమ్ ఐసా పేంగ్తే జో రైన్ ఆతా హై నా యే ఐసా కర్కే
फ्लैट हो जाता है तो इसमें 50% ओनली बचता है, ज्यादा अच्छा सा रेन आने से 100% भी बचता है। हमको मालूम नहीं पड़ता कितना बचता है। हम आज 2000 सीड बल्ब लाया था वो अच्छा सा रेन होने से सभी बचता है, 2000 भी प्लांट्स आ सकता है, नहीं तो 1000 50% का हम होप रखते हैं। हम तो 6:30 निकलते हैं, धूप नहीं रहती, वॉकिंग स्वेटिंग हो जाए। उतनी ही हवा और ऑक्सीजन की ज़रूरत भी होती है। आज महावीर इंटरनेशनल लेडीज सेंटर विशाखापट्टनम ने एक सीड्स बॉल का प्रोजेक्ट किया। सीड्स बॉल ये चीज़ है जिसमें एक गोबर के साथ में, गाय के गोबर के साथ में कुछ परसेंट मिट्टी मिलाकर उसमें सीड्स डाले जाते हैं और उनको जंगलों में फेंका जाता है, जिसके कारण से बहुत सारे पेड़ ऑटोमेटिकली प्रकृति की दया से अपने आप से उग जाते हैं और वो हमारे इन्वायरमेंट के लिए बहुत ज़रूरी होते हैं। ग्लोबल वार्मिंग के कारण आज की तारीख में जितना टेम्परेचर हमारा बढ़ रहा है उसको कम करने के लिए इकलौता यही उपाय है कि हम ज़्यादा से ज़्यादा पेड़ लगाएं, और उसके लिए सीड बॉम्ब्स सबसे बेस्ट ऑप्शन है। थैंक यू सो मच सुधा मैम। निची ट्रस्ट चेयरपर्सन सुनीता राखेचा सुधा गारु फस्ट अंते थैंक्स चेप्पाला अंत बागा ऐडिया इच्चारा कि जुलाई मंथ स्टार्ट अयिपोयिंदी మీరు ప్లాంటేషన్లో ఏంటుంటారా మా నేను హెల్ప్ చేస్తారా వచ్చేసారా ఓ ఇది మాకు 1800 బాల్స్ ఈరోజు మంచి వేసారా ఓ నిజనం అంటే ఈరోజు ఎక్కడ వచ్చి అంత మంచి థాట్ వచ్చారా మన గ్రీన్లీ ప్రతిదిన గ్రీనరీ మనకి ఇది ఎండాకాలంలో చచ్చిపోతారా మన ఆ ఫ్యూచర్లో ఆ గ్రీన్లీ ఎలాగై ఉండాలా తో సీడ్స్ బాల్స్ ఇది బెస్ట్ ప్రాజెక్ట్ నేను అనుకుంటారా ఓ ఫ్యూచర్లో మీ టీమ్ తరపు సుధా నేను సపోర్ట్ కావాలా ఎవ్రీ టైమ్ I want to your help actually. Thank you. నేషనల్ లేడీస్ క్లబ్ విశాఖపట్నం తరపున మేమందరం వచ్చాం ఇక్కడికి అండ్ ఇలా చెప్పిన ప్రకారం సీడ్ బాల్స్ వేసాము. మాకు చాలా హ్యాపీగా ఉంది కి మేము మా కోసం, ఎన్విరాన్మెంట్ కోసం కాదు, మా కోసం, ఆక్సిజన్ కోసం, మా పిల్లల కోసం ఇంత చేయగలిగాము ఇవాళ. ఇంకా బోల్డ్ అంతా చేయాలని మాకు ఉంది. మీకు నా అభిప్రాయం ఏంటంటే మీరు అందరూ కూడా అలాగా ప్లాంట్స్ వేయాలా, చాలా తక్కువ ఉంది మన భారతదేశంలోని, మాకు చాలా ప్లాంట్స్ కూడా కావాలా, దానివల్ల మనకి ఆక్సిజన్ కూడా కావాలా. అందుకే అందరూ ప్రయత్నించండి కి మనం ఎక్కువ ఎక్కువ ప్లాంట్స్ పెట్టాలా. నేచర్ గివ్ అస్ బ్యాక్, తో అగర్ హమ్ మోర్ ట్రీస్ ప్లాంట్ కరేంగే తో హమారే లియే హీ అచ్చా హై, ఆక్సిజన్ హమే జ్యాదా మిలేగా. आजकल जितना प्रदूषण फैल रहा है उसके लिए हमें कुछ ना कुछ करना बहुत ज़रूरी है. एंड दी सीड बॉल्स आर वेरी यूजफुल, बहुत इजी है, इवन हम लोग बच्चों से भी करवा सकते हैं. थैंक यू. వర్షాకాలం మొదలైపోయిందండి, మా గ్రీన్ క్లైమేట్ టీమ్ కూడా మొదలైపోయింది. ఈ 3 నెలలు కూడా మేము ఎన్విరాన్మెంట్కి ఏదైతే ఇష్టపడుతుందో అవన్నీ చేయడానికి ముందుకు వస్తాము. దానిలో భాగంగా ఫస్ట్ టైం ఈ సంవత్సరంలో వర్షాకాలంలో మొదటి ప్రాజెక్ట్ ఇది. మహావీర్ ఇంటర్నేషనల్ లేడీస్ అసోసియేషన్తో మనం కలిసి సీడ్ బాల్స్ తొట్లకొండలో వేయడానికి వచ్చాము అందరం. మన గ్లోబల్ వార్మింగ్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ 3 నెలలు కూడా ఎక్కడ వీలైతే అక్కడ ప్లాంటేషన్ చేయడం, ఎక్కడ వీలైతే అక్కడ సీడ్ బాల్స్ వేయడం, ఉష్ణోగ్రతను తగ్గించే ప్రయత్నాలన్నీ కూడా మేము చేస్తూ ఉంటాము. భారతదేశంలో ఒక మనిషికి సగటు 28 చెట్లు మాత్రమే ఉన్నాయి, అదే మిగిలిన దేశాల్లో 2000 నుంచి చాలా ఎక్కువ చెట్లు ఉన్నాయి ఒక మనిషికి. మనం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాము భారతదేశంలో, అందువల్ల మనం ఇంకా ఎక్కువ ఎన్విరాన్మెంట్ కోసం, ఈ గ్లోబల్ వార్మింగ్ తగ్గించడం కోసం ఎక్కువ కృషి చేయాలి. ప్రతి ఒక్కరూ ఈ 3 నెలలు ఇదే ఒక ఉద్యమంగా పెట్టుకుని మనం వర్క్ చేస్తే కానీ దీన్ని మనం అధిగమించలేము. లాక్డౌన్లో ఎంతో సస్యశ్యామలు అయిపోయింది భూమి, మనిషి చేసే కాలుష్యం తగ్గిపోవడం వల్ల మళ్ళీ మనం మామూలు స్థితికి వచ్చాం కాబట్టి మళ్ళీ మనం ఈ ఎన్విరాన్మెంట్ని కాపాడుకునే ప్రయత్నాలు మళ్ళీ మనం మొదలెట్టాలి. థ్యాంక్ యూ.